తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వాస్తవంగా ఏం జరిగింది అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ అభిప్రాయాలకు సంబంధించి పూర్తిగా తెలంగాణ ప్రజలకు ఏంది అంటే ఇక్కడ వాళ్ళు ఇక రకరకాలుగా చెప్తారు వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పురు. ఇప్పుడు పొయిల్లు అని చెప్తే మరి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది. హలో నమస్తే అండి. అన్న నమస్తే. మీ పేరండి? అన్న నా పేరు శ్రీధర్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మంచిదాలు అన్న. చెప్పండి అన్న. అయితే నేను ఏ పార్టీ కాదన్న, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కూడా కాదు. జనరల్ గా మీ అంటే మీరు ఏమనుకోవద్దు, ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి అన్న. మొన్నటిదాకా బీఆర్ఎస్ ను కరిగి పారేసారు, ఇప్పుడు మళ్ళా మీరు అతన్ని ఏం చెప్తలేరేదన్న? ఎవరిని? బీఆర్ఎస్ ను మొన్నటి వరకు బీఆర్ఎస్ ను కడిగి పారేసిన. మొన్నటి వరకు ప్రభుత్వం ఏది ఉండే అన్న? బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందన్న? ఈ కాంగ్రెస్ ఉందన్న. ఇప్పుడు ఎవరు మారిల్లాడా? ప్రభుత్వం మారింది. మరి నేను మారలేగానన్న. నేను ఆనాడు ప్రశ్నిస్తా, ఇప్పుడు అంటే టైం అంటే అన్న, నేను టైం ఇవ్వడంలో తప్పు లేదు, అది మీ అభిప్రాయం కావచ్చు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ జీతాలు అయితే తీసుకుంటారు కదా, మన తిండి తింటారు కదా, అంటే మన అలవెన్స్, మనం కట్టే పన్నే కదా, ప్రభుత్వ ఖర్చే కదా అంత వాళ్ళది. వాళ్ళు ఉండే ఇల్లు, కరెంటు బిల్లు అన్నీ మనయే. అవును. వాళ్ళు తిరిగే పెట్రోల్ వాళ్ళదే, మా వాళ్ళది కాదు కదా, మనదే కదా. అవును. పూర్తి స్థాయిలో తెలంగాణలో నివాసం ఉండే కానివ్వండి, వాళ్ళు ఎటు పోయినా మన పైసలే కదా, మరి మనం ఎందుకు ఆగాలి? ఒకటి. రెండోది, వాళ్ళు ఏమని చెప్పిళ్ళు, డిసెంబర్ 9వ తారీఖున రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ, గిట్ల అయితే గట్ల తెచ్చుకోమని చెప్పిళ్ళు. రెండో పాయింట్. మూడోది, ఎన్నికల ముందు మీరు ఎప్పుడైనా విన్నారా, ఆరు గ్యారంటీలు కావాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలని చెప్పిర్రా? అవును. లేదా కదా అన్న. కాదన్న, మీరు మీరు చెప్ప మీరు అడగండి, నో ప్రాబ్లం అన్న. ఇప్పుడు కామెంట్లు చేసే టోళ్ళ కంటే వాస్తవం అన్న, తప్పులేదు. నేనైతే మారలే కదా, ప్రభుత్వం మారిందడా. నేను నా స్టాండ్ మీద నేనే ఉన్నా, నా విమర్శలు నేను చేస్తూనే ఉన్నా, అక్కడ ఎవరున్నా నాకు సంబంధం లేదు. నేను విపక్షంగా ఉంటా, ఎందుకంటే ప్రజల విషయాలు అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలంటే విపక్షే ఉండాలి. నేను పోయి భజన చేస్తే ఏమవుతుంది? అందరు అమ్ముడు పోయినట్టు నేనైతే అమ్ముడు పోలే, నాకేం అవసరం లేదు కదా అన్న. మీరు అమ్ముడు పోలేదు నాకు తెలుసు, కానీ నా ఉద్దేశం ఏంటంటే అన్న, కొంచెం అంటే మీరు అంటే నేను అంటే మీ తరపు నుంచి చెప్తున్నా, కొంచెం కొంచెం సమయం ఎందుకంటే రైట్ నేను ఎందుకు సరే అన్న, మీరు చెప్తున్నారు వాస్తవం, ఓకే యాక్సెప్ట్ చేస్తా. పొన్నం ప్రభాకర్ అన్న ప్రెస్ మీట్ పెట్టి బల్లను గుద్ది నాలుక మర్రేసి చేస్తాడు, ఒక వీడియో చూసిలా జర్నలిస్టుల మీద చూడలే. రైట్. రెండోది, గిక్కనే సిటీ అవుట్ కట్ల రేకులేసుకొని 20 ఏళ్ళ వచ్చే నివాసం ఉంటున్న కుటుంబం మీద బుల్డోజర్ తీసుకుపోయి ఇల్లు గొలగొచ్చిల్లు. మూడోది, ఏంది ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఆస్తి నష్టం చేసిల్లు, ఎందుకు నువ్వు ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోవాలని మంత్రి పొంగులేటి అనుచరులు. నాలుగోది, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం ఏది మహాత్మా జ్యోతిరావు పూలే అనే ప్రజావాణి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే ఉంటా అని చెప్పిండు కదా, ప్రతి ఒక్కరి సమస్య వింటా అని చెప్పారు కదా. నేను పోయినా కదా, నన్ను కూడా పోనీయకపోతే ఇక నేను ఏం చేయాలి చెప్పు. నేను నా దగ్గర కంప్లైంట్, నా దగ్గర తెల్ల పేపర్ ఉన్నది, దాంట్లో మేము ఇట్లా పోరాటం చేసినాం మీ ప్రభుత్వ ఏర్పాటుకు. మరి మా ప్రభుత్వ జర్నలిస్టులకు రక్షణ ఉండాలి, మీరు కూడా మమ్మల్ని తిడితే, మీరు కూడా బెదిరింపుల పాలు చేస్తే ఎట్లుంటది అనేది నేను వినతి పత్రం ఇస్తాను. నా తప్ప చెప్పండి అన్న. అన్న నేనేమంటున్నానంటే, ఒకరు విమర్శించే వాళ్ళు ఉంటే ఆ విమర్శ ఆరోగ్యకరమైన విమర్శ కాబట్టి తీసుకొని వైఆర్ టీవీలో రంజిత్ ఏదో చెప్తాడు, మనదే ఏదో పొరపాటు ఉన్న సర్జ. నా తప్పు ఉంటే నేను బాజాప్తగా చెప్తున్నా కదా, నేను లైవ్లనే క్షమాపణ చెప్తాను. నేను కేసీఆర్కు లైవ్లో చెప్పలే, బాపును మల్లరావాల క్షమించు అని. నాకు కొత్త పత్తి వేరే అంటే జనరల్ గా మెసేజ్లలో తిరుగుతున్నాయి కదా, ట్రోలింగ్ అవుతున్నాయి కదా. అవును. మీ గురించి తప్పుగా మాట్లాడితే నాకు నచ్చలేదు అన్న, అందుకే మీకు కాల్ చేసిన. నో ప్రాబ్లం అన్న. నేనేమంటున్నా అంటే, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చెప్తిని, దాంతోపాటుగా భగవద్గీత మీద ప్రమాణం చేస్తాను. నేను ఏం చేయాలన్న, ఎవరు ఏదో అనుకుంటున్నారని, నా వృత్తి నేను చేస్తున్నా. ఇప్పుడు చదువుకునేటోడు చదువుకోవాలి, ఎవరు పని చేసేటోళ్ళు వాళ్ళు, నా పని నేను చేస్తున్నా. మరి ఇదే ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా విమర్శలు చేస్తూ కేసులు కానీ ఇతరత్ర బెదిరింపులు కానీ అనేక రకాల మేము కష్ట నష్టాలు ఆర్థికంగానైతే ఎట్లా అంటే పూరి గుడిసెలు కాదు తాటాకుల కిందకెళ్ళి డేరా కిందకి వచ్చినాం. అంత వ్యవస్థ నాశనమైనా కూడా పోరాటం చేసినామా చేయలేదు? మీరైతే చూసారు కదా. చేయాలన్నా మీరు 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 మంచిగా అంటే మీ వాయిస్ మన తొలి వెలుగు రగన్న వాయిస్ అండ్ మన మల్లన్న అంటే మీరు వాస్తవంగా మీరు ఒక మెయిన్ ఛానల్ నా అందరు అనుకుంటారు టీవీ నైన్ ఈవీ నైన్ అవి కాదు, మీరు కూడా ఒక ప్రముఖులే. నిజంగా నేను టీవీ నైన్ పెట్టి చూడండి, చూడా నీదన్న చూస్తా లేదంటే మల్లన్న అన్న చూస్తా లేదంటే రఘుదన్న చూస్తా నేనంటే మీరు పెట్టిన కానుండి అంటే మీ మీ వాయిస్ మీ మీరు మీ మీ విమర్శలు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్న. అంటే ఈ అంటే నాకేందో నేనైతే కాంగ్రెస్ వాడిని కాదన్నా. నో ప్రాబ్లం అన్న. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త అయినా కూడా కాదు, నేను ఒక మాట అంటున్నా, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్త అడిగినా తప్పలేదు, వాళ్ళ ప్రభుత్వ ఏర్పాట్లో నా భాగస్వామ్యం ఉన్నది. నేను ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శించాల్సిన అవసరం నన్ను లేదు. ఎందుకు అంటే మీ ప్రభుత్వాన్ని మీరు రక్షించుకోండి అని నేను చెప్తున్నా, దాంట్లో తప్పే ఉన్నది. అంటే మీరు సజెస్ట్ చేయండి అన్న, కానీ అంటే నేనే అంటే నాది ఒక చిన్న వాయిస్ చెప్పండి అన్న. ఎంతో కొంత ఇతర ఏదో కష్టపడుతున్నాడు అన్న. ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ఒక్కడు కష్టపడతా కాదు కదా అన్న, అది మంత్రులు ఎమ్మెల్యేల భాగస్వామ్యం. ఇంతకు ముందు ఈ 10 ఏళ్ళలో మనం చూసినావా? ఈ మాత్రం కూడా చూడలేదు కదా. ఎవరికి వాయిస్ అసలు వినటోడే లేడు కదా, మన గోడు వినటోడే కూడా ఉన్నాడా? అంటే అన్న ఇప్పుడు గోడు వినటోడు ఉన్నాడా లేదా అని మీరు అంటున్నారు. సరే ఇప్పుడు మీరు రేపు మళ్ళీ శుక్రవారం రోజు పెడతారు ప్రజావాణి, అదే ప్రజావాణికి ఈరోజు నేను ఒక వీడియో పెట్టిన చూడు, దాంట్లో ఏముంటుందంటే అతను 4 సార్లు వచ్చి కంప్లైంట్ చేసిపోయాడు. కంప్లైంట్ చేసిపోతే కనీసం దానికి రెస్పాన్స్ లేదు, అది ఎమర్జెన్సీగా తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. మరి అలాంటి కుటుంబాలకు ఏం చేద్దాం చెప్పుర్రి? నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి అనే హోదాల కాకుండా విపక్ష పార్టీ హోదాల, వాళ్ళు ఇచ్చిన మాటను నమ్మిర్రు తెలంగాణ ప్రజలు, ఆ మాట నిలబెట్టుకో అంటున్నాం మనం. ఓకే, మీరు 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 100% మీరు చేస్తున్నది కరెక్టే, మీరు ఖచ్చితంగా విమర్శించాలి. కానీ ఎంత అన్న ఒక అంటే కనీసం ఒక 20 అంటే 20 వర్కింగ్ డేస్ లెక్క పెడితే 21 డేస్ రైట్ అంటే ఓకే అన్న. ఈ 21 రోజులలో 1300 కోట్ల అప్పు తెచ్చిల్లు, రేపు పొద్దుగాల 3000 కోట్ల 13000 కోట్ల అప్పు తెస్తారు. ఇప్పుడు దాంట్లో నేనైతే అప్పు కట్టాల్సిందే, మరి నా మీద కూడా బర్డెన్ పడుతుంది, మీ మీద కూడా పడుతుంది, మరి మనం ప్రశ్నించకపోతే ఎట్లా చెప్పు? మీరు ప్రశ్నించాలి కానీ కొంచెం మీరు సజెషన్ ఇవ్వండి ఒక 3. అవునన్నా నేను విమర్శిస్తున్నా. సరే అన్న నీ భాషలో నేను విమర్శిస్తున్నా, ఆ విమర్శ అనేది సజెషన్ అనుకోరా, అది అయిపోతుంది కదా. అదే అదే ఒక 100 డేస్ ఇద్దాము, ఇచ్చిన తర్వాత మీరు కడిగేయండి. 100 డేస్ ఏముండదు అన్న, ఇప్పుడు ఏం చేస్తారు అభయస్తం ఫామ్లు తీసుకొచ్చి మన జీవితాలు రోడ్డు మీద వేసినట్టే. అది ఫామ్ అంటే మన యొక్క పర్సనల్ బయోడేటా, కుటుంబాలు అది రోడ్డు మీద పడుతున్నది. ఇంకోటి ఏమున్నది, ఇవి డాటా ఎంట్రీ చేస్తారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఎన్నికల కోడ్ వస్తుంది, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఎన్నికల కోడ్ వస్తుంది, మేమేం చేయలేకపోతున్నామని రేపు పొద్దుగాల ప్రభుత్వం అంటే మళ్ళీ మీ లాంటోళ్ళు ఏమంటారు తెలుసా, అరే ఎన్నికల కోడ్ వచ్చింది కదా ప్రభుత్వం ఏం చేయలే వాస్తవమే కదా అని మీరు నమ్మితే ఇప్పుడు ఉన్నది వాయే ఉంచుకున్నది పోయిందని లవదీపం అందమా? అవును, అంటే వాస్తవంగా ఇంత అంటే జనరల్గా నేనైతే ఏ రాయితీ కూడా తీసుకున్నట్టు అన్న. నేను ఏంటంటే ముందు చూపుతో ఆలోచించి చెప్తున్నా, రేపు మన భవిష్యత్తు ఇట్లా ఉంటుందని. అయితే నేను కూడా మీలాంటి వ్యక్తినే, మీలాంటి భావాలు ఉన్న వ్యక్తినే, నేను ఎలాంటి రాయితీ తీసుకున్నట్టు కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే కనీసం కొంచెము మనము సమయం ఇచ్చి చూద్దాము, ఇంత ఇమీడియట్లీ ఏది కూడా కాదు కదన్నా. నేను ఇమీడియట్లీ ఏం చేయంటలేనన్న, మరి ఆ రోజు December 9 పోయి గిట్ల పోయి గట్ల తెచ్చుకో అంటే రైతులందరూ ఓటేసారు కదా. ఈరోజు రైతులు కరెంటు ఏంది నల్గొండ జిల్లాకు సంబంధించి ట్రాన్స్ఫర్లు కరెంటు ఇష్టం వచ్చినట్టు పోతుంది అని వాళ్ళు ట్రాన్స్ఫర్ల కరెంట్ నిరార్దీక్ష చేసారు కదా, మరి ఏం చెప్దాం వాళ్ళకు? వాళ్ళకు కూడా అప్పుల బాధలు బ్యాంకోడు నోటీసులు పంపిస్తున్నారన్న. వాళ్ళు నమ్మి ఓటేసారు కదా, నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. ఇప్పుడు నేనున్నా మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నంత వరకు ఇక్కడ నిల్చుంటా, లేదు అంటే సప్పుడేకపోయి నేను వ్యవసాయం చేసుకుంటా కూలీనిగో ఏదో పని చేస్తాను. నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా, నేను భయపడి బాంచనని దండం పెట్టాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేను డైరెక్టే చెప్తున్నా, ఇగో ఇక్కడ ఆస్క్ మీరు కాల్ చేసే నెంబర్కే మీరు ఎవరన్నా సాయం చేయదలుచుకుంటే గూగుల్ పే ఫోన్ పే చేయమని డైరెక్టే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే ఒకటే మాట అన్నా, నేను విపక్షం అన్న, ఇది క్లారిటీ. ఆడ ప్రభుత్వం మారింది, మీ నోటనే చెప్పిల్లు, నేను మారలే, నేను గిట్లనే ఉంటా. నాకు తెలంగాణ ప్రాంతం అంటే చాలా పిచ్చి, ఈ ఉద్యమంలో పాల్గొన్నవని, నా మీద లాఠీ చార్జ్ లేని, నాకు సర్జరీ అయింది, నేను హాస్పిటల్ దవాఖాన పానని, ఈ తెలంగాణ ఉద్యమం కోసం
నా కుటుంబం కోసం కాదు. రెండోది జర్నలిజంకి వచ్చిన సంది, ఇప్పటి వరకు అన్ని రోజులు విమర్శ చేస్తే ఏ ఒక్కరూ కాల్ చేయలే, కానీ ఈరోజు విమర్శ చేస్తున్నానగానే బెదిరింపులకు కాల్ చేసి భయపడతాం. అంటే అన్న నేను ఎక్కడ తప్పు చేయలే అన్న, నేను విమర్శిస్తా, దాన్ని ఆరోగ్యకరంగా తీసుకుంటే అందరికీ మంచిది, నేను నా ఒక్క కుటుంబం కోసం అంటలేను కదా. ఈ వాయిస్ కూడా అనండి అన్న, మీరు నేను మీకు విమర్శిస్తా అనే చెప్పి అనండి. చెప్పినన్నా నేను అన్న అన్న, మీరు ఒక మాట ఏమంటుంటా అంటే ఈ రోజు కరెక్టే అన్న, మీరు చెప్పేది కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇలా మీరు చూస్తున్నారు, రేపు ఇంకొక పర్సన్ నా ఛానల్ కొత్తగా చూడడం ప్రారంభిస్తాడు, ఆయనకు రోజు ఒకరికి చెప్పుకుంటూ పోలేను కదా. స్టార్టింగ్లనే చాలా క్లారిటీగా భగవద్గీత మీద, తల్లిదండ్రుల మీద, నా స్టాఫ్ దగ్గర మేము ఆత్మసాక్షి చేసి చెప్పినాం. సుపోని ఓకే తీసుకున్నాం, ఎవిడెన్సెస్ తీసుకుని రమ్మని. నేను ఇంకొకటి ఏంటంటే ఆర్థిక సాయం కావాలని పలువురు అందరినీ అడుగుతున్నా కదా. నేనేం తీసుకునే ఆస్తులు కొనుక్కునే ఆస్తులు అన్నా ఇంటికా నుండి తెచ్చి 2 కోట్లు పెట్టి అప్పు పెట్టి మరీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. కాంగ్రెస్ పిలిచే 50 కోట్లు 100 కోట్లు ఇవ్వలేదు, బీఆర్ఎస్ పిలిచే 100 కోట్లు ఎవరు ఇయ్యరన్నా. ఇవాళ రేపు మన కుటుంబంలో మన కాపదత్తనే ఎవరు ఇయ్యరు, ఎవరో మనసున్న వాళ్ళు ఇస్తారా. నేను పోరాటం అన్నా, నేను వ్యక్తిగతంగా నాకు సంబంధం లేదన్నా, నాకు తెలంగాణ రాష్ట్రం అంటే పిచ్చి, ఆ రాష్ట్రం కోసం ఎంత దూరం అయినా పోతా. మీరు మంచిగా కష్టపడుతున్నారట, ఏదో ఒక రోజు మీకు కూడా ఒక మంచి వృద్ధి వస్తుంది. థ్యాంక్ యూ అండి. హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరన్నా? రాజు అన్న. రాజు అన్న చెప్పన్న. మీ ప్రోగ్రామ్ వైఆర్టి మేము కంటిన్యూ ఫాలో చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లైవ్ ఉందన్న, లైవ్ లోనే ఉన్నగా సరే అన్న. ఓకే నేను ప్రజాపాలన, నేను ఒక ఉపసర్పంచ్ అన్న. అవును. గ్రామానికి సోషల్ మండల్ అది. ఓకే ఓకే అన్న. ఏమి ఈ ప్రజాపాలన అభయత్వం దరఖాస్తు స్వీకరణ అయితే మా ఊళ్ళో కూడా జరిగింది అన్నమాట. అయితే దాంట్లో ఉన్న నాకు చిన్న డౌట్స్ అంటే ఏంటంటే, ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి కాలయాపన చేస్తుందేమని డౌట్ వచ్చింది అన్న. ఎందుకని అడిగితే దాంట్లో రేషన్ కార్డ్ నంబర్ అడిగారు మస్ట్ గా. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఏ ఒకటే పేపర్ ఒకటే దాంట్లో 4-5 అప్లికేషన్ పెట్టుకున్నాను అన్న. దాంట్లో ఏ ఒక్క దాంట్లో అకౌంట్ నంబర్ మెన్షన్ చేయలేదు, అంటే అకౌంట్ నెంబర్ కావాలని చెప్పి ఇక్కడ కూడా కారణం లేదు. అంటే వాళ్ళు రేపు అంటే మహాలక్ష్మి గాని రైతు భరోసా, అంటే రైతు బంధునే రైతు భరోసా చేసిండు, ఆ చేయుత గాని ఇవన్నీ ఏ రూపంలో ఇస్తాడు, అంటే ఇందిరా మిగిలి పథకం పెట్టి అది ఏ రూపంలో ఇస్తాడు, అంటే ప్రజల్లో ఉన్న గుసగుస అంటే ఏ రకం, అదొకటి ఉన్నా. ఇంకోటి ఇది కాల వ్యాపారం చేస్తుందని 100% తెలుసు ప్రజలకు, నమ్మేది మార్పు కావాలనుకున్నారు. ఎగ్జాంపుల్ చాలా మంది నాకున్న డౌట్ ఏంటన్నా, 100% కేసీఆర్ సీఎం ఉంటారు చాలా మంది కోరుకోరు, కాబట్టి మా ఎమ్మెల్యే ఒకసారి మారుతాం అనుకున్నారు రాష్ట్రానికి, కాబట్టి అది బోర్ర బొక్కలు అడిపోయింది. కానీ మార్పు కోరిది అనుకుందాం, ఆ మార్పు కోరిదంటే ఈ అభయస్థం కింద కాకుండా, అభయస్థం కింద కాకుండానే 6 గ్యారంటీలు ఏదైతే నేను December 9 ప్రవర్శించడం కాగానే చేసే స్కీములు ఏవైతే చెప్పిండో అవైనా ఇప్పుడు అవి అవిటికైతే 100 రోజులు టైం అవసరం లేదు కదా. ఓకే అవిటికి అవసరం లేదు కదా. నువ్వు ఏదంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినాక నేను లంక బిందెలు ఉన్నాయనుకున్నా, వట్టి బిందెలు ఉన్నాయని, అంటే నీకు ముందు అవగాహన, ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రి అంటే మంత్రికి అవగాహన లేదు. ఓకే కానీ బాకీలేని ఉన్నాయి, అప్పులేని ఉన్నాయి, రాష్ట్రానికి ఎంతో ఉంది, నేను ఏం చేయాలనేది అవగాహన ఉండాలి కదా. అంటే రుణమాఫీ 2 లక్షలు December 9 2 లక్షలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు 2 వందలు ఇప్పుడు ఇంకొకటి ఉన్నా నేను అంటే టీవీ నేను కానీ అన్ని ఫాలో అవుతా. అయితే అద్దంకి దగ్గర మాట్లాడుతున్నారు ఏమంటే, రైట్ అన్న చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు విజయ్ కుమార్ అన్న, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. అదే ఇది మామూలుగా అప్లికేషన్స్ ఉన్నాయి కదా అన్న, లేటెస్ట్ గా ఒకటి మీరు దాని మీద ఎక్స్ప్లోర్ కూడా చేశారు, ఇట్లా మామూలుగా అప్లికేషన్స్ అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళినాయని, ఒక అతను బైక్ మీద తీసుకెళ్తున్నాడు. అవును. అది కరెక్ట్ కాదు కదా అన్న, యాక్చువల్ గా అది మామూలుగా మన పర్సనల్ డేటా అంతా అప్లికేషన్ లో ఉంటది, అది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళటం చాలా
మనకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అయింది కదన్నా అది. అవునవును వాస్తవం. ఇట్లా నాకు తెలిసి అయితే మామూలుగా నేను ఏమనుకుంటుంటే ఇవి యాక్చువల్ గా కరెక్ట్ ఆ ప్రాసెస్ కాదనుకుంటున్నా. మామూలుగా ఇది ఎంపీ ఎలక్షన్స్ వరకు ఇట్నే కొనసాగించి మామూలుగా ఇక తర్వాత అర్హులైన లబ్ధిదారులు అని కొంతమంది ఫిల్టర్ చేసి తర్వాత అలా కొంతమంది ఎలిమినేట్ చేసి చివరికి అసలు ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అర్థం కాకుండా అయ్యే పరిస్థితి ఏర్పడేటట్లుందన్నా. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.